మీ అందరి ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు మా అందరికీ అత్యంత ఆత్మీయుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు పోడెం వేరయ్య గారికి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా భద్రాచలం పట్టణానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే మీలో నుంచి ఒకళ్ళు చెప్పారు భీష్మ పితామహుడు అని చెప్పిన హనుమంతన్న గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సోదరులు చంద్రశేఖర్ గారికి మరో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు రవి గారికి నా తోటి శాసనసభ్యురాలు సీతక్క గారికి ఈ ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి శ్రీ చందా లింగయ్య దొర గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సోదరులు శ్రీ రోహిత్ చౌదరి గారికి ఆనాడు ఉమ్మడి జిల్లా ఉన్నా ఇప్పుడు విభజనలో భాగంగా సపరేట్ అయినటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి అట్లాగే మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు గారికి ఎడవల్లి కృష్ణ గారికి సీతారాములు గారికి షౌరి గారికి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు శివసేనారెడ్డి గారికి మరీ ముఖ్యంగా స్థానికంగా ఉండి వీరన్న గారి ఆదేశాలతో ఇక్కడ స్థానికంగా ఉండి ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చూసుకున్నటువంటి స్థానిక నాయకులు స్నేహితులు నల్ల దుర్గా ప్రసాద్ గారికి బొడిగం శ్రీనివాస్ గారికి నరేష్ గారికి నాగ సతీష్ గారికి బోగాల శ్రీనివాసరెడ్డి గారికి చింతరాల రవి గారికి ఆదోరి ప్రదీప్ గారికి చింతరాల సుధా గారికి చలపతి గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులకి ఊరూరు నుంచి ఈ హాస్య హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలారా నాయకులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. భద్రాచలం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటే. ఏనాడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అవసరం వచ్చినా మేమున్నామంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీ ఓటు హక్కు ద్వారా గెలిపించి పంపించిన అనేక దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. రాధాబాయి ఆనందరావు గారి దగ్గర నుంచి వాణి రమణారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి పోడెం వీరయ్య గారి వారికి కూడా భద్రాచలం వాసులు కాంగ్రెస్ పార్టీని గెలిపించి చట్టసభలకు పంపిస్తూ వస్తూనే ఉన్నా. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వస్తా ఉన్నాయి. 9 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ప్రజల మధ్యకు వస్తాయి. మేము గతంలో ఇచ్చినటువంటి హామీలు మేము చేశాము, ఇంకా చేస్తామని చెప్పేటువంటి హామీలతో ప్రజల మధ్యకు వస్తారు. వారందరినీ మనం అందరం అడగవలసినటువంటి ప్రశ్న ఒక్కటే,
నేను స్థానికంగా ఉన్నటువంటి భద్రాచలం గురించి మాట్లాడదలుచుకున్నాను. మిత్రులారా, ఏ రాజకీయ పార్టీ అయినా భద్రాచలంకి ఏమన్నా చేసింది ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తప్ప ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఈనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా దాదాపు ఒక దశాబ్ద కాలంగా పాలన చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఈ భద్రాచలం పట్టణంలో డిగ్రీ కళాశాల పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇక్కడ కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇక్కడ ఆసుపత్రులు నిర్మించిన కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇక్కడ ఐటీడీఏ పెట్టి అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టింది. చివరికి భద్రాచలం పట్టణానికి బోర్గంపాడు సారపాక నుంచి ఇక్కడ రావటానికి గోదావరి నది పైన బ్రిడ్జి కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది చాలకపోతే ఇంకొక బ్రిడ్జిని శాంక్షన్ చేసింది కూడా పక్కన కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు చాలవని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన బలరాం నాయక్ గారు సోదరులు కేంద్రం నుంచి వాజాడు వెంకటాపురం బ్రిడ్జిని తీసుకొచ్చిన సంఘటన కూడా మనం మర్చిపోకూడదు. ఆనాడు కేంద్ర మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలం వస్తే భద్రాచలం వాసులంతా అడిగారు, అయ్యా మా పక్కనే గోదావరి ప్రవహిస్తా ఉంది కానీ మాకు మంచినీళ్లు తాగటానికి సరిగా లేవంటే ఆనాడే 100 కోట్ల పైబడి 125 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని భద్రాచలంకు శాంక్షన్ చేసి ఇచ్చింది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. అంతేకాదు, మనందరికీ తెలిసిందే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా బడుగు బలహీన వర్గాల్లో నివసిస్తున్న ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గిరిజన సోదరులు నివసిస్తున్నారని, వారందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆలోచన చేశారు. అడవిలో పుట్టిన బిడ్డలు అడవిలో పెరిగి అడవిలోనే కలిసిపోతా ఉన్నారు, వారి జీవితం మొత్తం కూడా అందులో ఉంటుంది. వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలనేటువంటి ఆలోచనతో అటవీ హక్కుల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇప్పుడే బలరాం నాయక్ గారు చెప్పారు. ఆనాడు నేను కూడా శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాలకి పట్టాలు, పొడు భూములు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారు, ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీతో బతుకుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం మర్చిపోకూడదు. ఇల్లు లేక గుడిసెల్లో నివసిస్తున్న ప్రజానికానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి అందరికీ పక్కా గృహాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. బతకటానికి పంటలు లేకపోతే, కూలి చేసుకోవటానికి మార్గం లేకపోతే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని 100 రోజుల పథకాన్ని పెట్టి ప్రతి గుణంలో ప్రతి పేదవాడికి పని కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. చదువుకుంటున్నటువంటి బిడ్డలు వాళ్ళందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. వితంతువులున్నా, వికలాంగులున్నా, వృద్ధులున్నా వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చి కేవలం బియ్యం ఒక్కటే కాదు, బియ్యంతో పాటు 9 రకాల సరుకులు, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెతో సహా అమ్మ హస్తం అనే ఒక సంచి ప్రతి నెల ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇది మనం ఎవరు మర్చిపోకూడదు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలంగాణ వస్తే మనందరికీ మేలు జరిగిద్దని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులన్నీ మనకొస్తే ఖర్చు పెట్టబడతాయని, తెలంగాణ వస్తే నదీ జలాలన్నీ మన పంట పొలాలకి మారతాయని, సకల సమస్యలకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం అనుకొని
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేశారు. పోరాటం చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఖర్చు పెడతా ఉన్నాయా ప్రజలకంటే? ఒక దశాబ్ద కాలం అయిపోయింది ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి, ఒక దశాబ్ద కాలం అయింది. నిధులు ఏమైనా తెలియదు, లక్షల కోట్ల రూపాయలు, నీళ్లు రాలేదు, నీళ్లు రాలేదు, నియామకాలు ఉద్యోగాలు అంతకంటే రాలేదు. ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. వాటి కోసం మరొకసారి మనం అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు పైన ఉందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మాటలు కాదు, చేతలు కావాలి. పాలకులు విశాల హృదయంతో ప్రజల అభ్యుదయం కోసం, సంక్షేమం కోసం పనిచేయాలి. భూమి లేని నిరుపేద ప్రజానికం మొత్తానికి 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా అని చెప్పిన ఈ నాయకుడు భూ పంపిణీ చేయకపోగా మనం ఆనాడు 24 లక్షల ఎకరాలు ఒక తెలంగాణ ప్రాంతంలో పేదలకు పంచితే, ఆ పంచిన భూములు కూడా వెనక్కి తీసుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. భద్రాచలం పట్టణానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు కలపాలని, అవి ఆంధ్రాలో కలిసిపోయాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పోడే వేరే గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినంచడే కాకుండా చట్టసభల్లో కూడా మాట్లాడాడు. అయ్యా, ఈ రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది తల్లి, రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది. మా ప్రాంతానికి సంబంధించిన 7 మండలాలు దాదాపు 2 లక్షల ఎకరాలు, కొన్ని లక్షల మంది గిరిజన సోదరులు మీరు పక్క రాష్ట్రంలో కలిపితే మా వాళ్ళంతా అన్యాయం అయిపోతారు, మా వాళ్ళు మాతోనే ఉండాలని చెప్పి మేమంతా ఆనాడు రాష్ట్ర విభజన జరిగే కార్యక్రమంలో నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను, నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆనాడు బలరాం నాయక్ గారు, ఆనాడు మన పోడే వేరే గారు, అందరం కలిసి 7 మండలాలు కలపద్దని అడిగాం. సోనియా గాంధీ గారు అర్థం చేసుకొని ఆలోచన చేసి ఆ 7 మండలాల్ని బిల్లులో పెట్టకుండా రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ ఏర్పడిన తర్వాత దొంగ సాటుగా ఆర్డినెన్స్ ఇచ్చి మన 7 మండలాల్ని ఆంధ్రలో కలుపుకుంటే 2 లక్షల ఎకరాల్ని కోల్పోయాం. అరే, తెలంగాణ తెచ్చుకున్నదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, గిరిజనులు, దళితులు తల ఎత్తుకొని సంక్షేమంగా బతకాలని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కళ్ళ ముందే వీళ్ళు అన్యాయం అయిపోతా ఉంటే దీనికోసం పోరాటం చేయాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యులుగా సభలో ఏకగ్రీవ తీర్మానం పెట్టాలని చెప్పి ఒప్పించి ఆనాడు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి జానారెడ్డి గారు, ఆనాడు సభలో ఉన్నటువంటి మేమందరం పోరాటం చేసి దాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. కానీ ఇంతవరకు ఆ 7 మండలాలు అక్కడే ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలు ఇట్లాగే ఉన్నాయి. అది చాలదన్నట్టు ఉన్న భద్రాచలాన్ని కూడా గ్రామ పంచాయతీని 3 ముక్కలు చేస్తూ సభలో బిల్లు పెడితే వీరన్న గారు మీ అందరి తరఫున లేచి గొంతెత్తి సభలో మాట్లాడాడు. అయ్యా, మేము ఇప్పటికే నష్టపోయాం, భద్రాచల రాముడికి మీరు ఇస్తా అన్నా 100 కోట్ల 150 కోట్ల వేరన్నా 100 కోట్లట, అది మీరు ఎట్లా ఇవ్వలేదు? మా రాముడికి కాపలాగాస్తున్న భద్రాచలం ప్రజల్ని 3 ముక్కలు చేయబాకండి అని చెప్పి సభలో గొంతెత్తి మాట్లాడితే కూడా నిర్దాక్షిణ్యంగా సంఖ్యాబలం ఉంది కాబట్టి బిల్లు చేసుకొని ఈ ప్రాంతాన్ని 3 గ్రామ పంచాయతీలుగా చేశారు. స్నేహితులరా, నేను అందుకే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలన్నీ ఈ ప్రాంత ప్రజల కోసం ఆలోచన చేసి
ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న లక్ష్యాలను నెరవేరాలని, వారి ఆశలు అడి ఆశలు కాకూడదని, నిధులు నీళ్లు ఈ ప్రాంత ప్రజలకు రావాలని, ఈ ప్రాంత ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి ఆశలు కానీ మన లక్ష్యాలు కానీ నెరవేరాలంటే దాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ లక్ష్యాలన్నీ నెరవేరటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇక చాలు, చూశాం, చెప్పిన మాటలు విన్నాం, బుడిబుడి అడుగులు అన్నారు, చంటి బిడ్డ అన్నారు, అంబాడుతా అన్నారు, మరొకసారి అవకాశం అంటే అది కూడా ఇచ్చాం. ఒక దశాబ్ద కాలమైంది, ఇక చాలు, మీ వల్ల కాదు, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని ప్రజలంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా ఇన్ని వేల మంది భద్రాచలం నడిబడ్డు సెంటర్లో సమావేశానికి వచ్చారు. మన కష్టాలు తీరే రోజులు వచ్చాయి. 9 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అనౌన్స్ చేసినటువంటి వరంగల్ డిక్లరేషన్ ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి భద్రాచల వాసులందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మన పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారిని క్లుప్తంగా భద్రాచలాన్ని అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఇక్కడ జరిగినటువంటి ముంపు మండలాలను కూడా ఏం చేస్తామని